Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. Ee video lo manam cauliflower pachandi pakka measurements tho elaga cheyalani nenu meeku chupisthanu. Andaru chusi cheyandi friends. Friends, ippudu nenu ikkada rendu cauliflowers ni teeskunnanu chudandi ivi enta bagunnayo. Ippudu ee cauliflowers ni manam chinna chinnaga cut cheskovali. ఇప్పుడు ఇట్లని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టాలి ఫ్రెండ్స్ ఎండలో మనం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పెడితే చాలు ఇంకా ఎండ రాకలేదు అంటే మీరు చక్కగా ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ మీద క్లాత్ లో ఇవి పెట్టేసుకొని డ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన కళాస్ఫూర్తి ఛానల్ లో మనం ఆమ్లా పచ్చడి అంటే ఉసిరికాయ పచ్చడి వీడియో కూడా పెట్టాము ఆ వీడియో నేను పైన సజెషన్ బాక్స్ లో ఇస్తున్నాను ఆ వీడియోని కూడా మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వావ్ చూడండి మన క్యాలీఫ్లవర్ ఎంత బాగా డ్రై అయిపోయినాయో ఫ్రెండ్స్ నేను డ్రై చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే పచ్చడి గన్నలో కనుక వాటర్ ఉంటే పచ్చడి పాడైపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలాంటి మెజర్మెంట్స్ తోనే మీరు వేసుకోండి ఫస్ట్ మనం చిల్లీ పౌడర్ ని 1 కప్ వేసుకోవాలి అంటే 250 ml నెక్స్ట్ వచ్చేసి salt మనం ఇది 1.5 కప్ అంటే 125 ml వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెంతులు ఆవాలని మిక్సింగ్ చేసుకున్న ఒక పౌడర్ ని వేయాలి దాన్నే ఆవు పిండి అంటారు ఫ్రెండ్స్ మీరు గనుక మన కళాస్ఫూర్తి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ ని ఇంకా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీరు మా కళాస్ఫూర్తి ఛానల్ లో ఫస్ట్ వీడియోని చూసే వ్యూవర్ అవుతారు ఫ్రెండ్స్ మనం ఇలాగ ఒక గరిటెని తీసుకొని పచ్చడిని మొత్తాన్ని ఇలా నీటిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలా కలుపుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మన పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి అంటే 500 ml ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు గనక మన కళాస్ఫూర్తి ఛానల్ కు సంబంధించిన స్నాక్ వీడియోస్ చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను వెళ్ళి చూడండి ఇంకా చూసి అవన్నీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక గరిటెని తీసుకొని దీని మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా మనం కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ ని తీసుకొని ఆటి తొక్కని తీసేసి మనం ఆయిల్ లో ఆటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆటిని మనం ఈ పచ్చడిలో వేసుకోవాలి నేను చూపిస్తున్నంటే వేసుకోండి ఫ్రెండ్స్ అన్ని ప్లేసెస్ లోను గార్లిక్ పడాలి తర్వాత ఆటిని కూడా మనం మళ్ళీ కలపాలి మనం ఎంత బాగా కలిపితే మనకు ఆ పచ్చడి అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ నేను 2 కాలీఫ్లవర్స్ కి 5 లెమన్స్ ని తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా పులుపుదనం కావాలనుకుంటే మీరు ఇంకా లెమన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ 5 లెమన్ జ్యూస్ అంటే 1/2 కప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలపండి ఫ్రెండ్స్ దీని మనం ఇలా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన పచ్చడికి ఒక మూత పెట్టేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి 1 డే వరకు దాన్ని అలాగా పెట్టేయాలి మళ్ళీ నెక్స్ట్ డే మనం తీసి చూస్తే దానికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అగర్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి 1 డే తర్వాత నేను తీసాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందో చాలా బాగుంది చూడడానికైతే ఓ మై గాడ్ నాకైతే చాలా మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇలా మూత పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ తీసి
తీసి బాగా కలుపుకొని మళ్ళీ పచ్చడి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు నేను మీకు పచ్చడి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం దీన్ని 2-3 డేస్ వరకు ఎందుకు ఊరడానికి పక్కన పెట్టాలంటే, ఇది క్యాలీఫ్లవర్కి ఉప్పు కారం ఆయిల్ ఇవన్నీ క్యాలీఫ్లవర్కి బాగా ఊరాలి ఫ్రెండ్స్. అందుకనే దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి అని అంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3rd డే వచ్చేసింది కదా, మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం మస్టర్డ్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, జీరా 1.5 టేబుల్ స్పూన్, ఇంకా హింగ్ 1/4 టేబుల్ స్పూన్స్, ఇంకా డ్రైడ్ చిల్లీస్ 5 వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకోండి. వాటిని బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే వీటిని మనం పచ్చడిలో వేయబోతున్నాం. ఓకే, సో పచ్చడి మూతను తీసాను నేను. దీన్ని కూడా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం. ఓకే, సో వీటిని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం తాలింపుల్ని మరీ విడివిడిగా వేసేయకూడదు, అవి కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నట్టు వేసుకోండి చాలు. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని బాగా కలుపుకోవాలి, ఆ తాలింపులు పచ్చడి బాగా కలవాలి. అంతే ఫ్రెండ్స్, మన కాలీఫ్లవర్ పచ్చడి ఇప్పుడు రెడీ. మన నూరించే కాలీఫ్లవర్ని మనం వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఇంకంతే ఇంత బాగుంటుందంటే నేను వర్డ్స్లో కూడా డిఫైన్ చేయలేను, చాలా యూమీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మన కాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేయండి. నేను చెప్పి పక్కా మెజర్మెంట్స్తో కనుక మీరు చేస్తే మీకు చాలా మంచి పచ్చడి వచ్చింది. సో అంతే ఫ్రెండ్స్ మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.